ఆర్కిమెస్ ఇవర్స్ రాజశేఖర్ ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథమెటిక్స్ మనము ముందు వీడియోలో ముందు క్లాసులో మనము యావరేజ్ లో సెకండ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేశాం అంటే సో ఆల్్రెడీగా మీకు చెప్పడం జరిగింది మనము సెవెన్ కాన్సెప్ట్స్ గనుక బాగా నేర్చుకుంటే ఈ చాప్టర్ మీద ఇచ్చే ప్రతి ప్రశ్నను మనము ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం సో అందులో మొదటి కాన్సెప్ట్ బేసిక్ ఫార్ములా ఉపయోగించి Average is equal to sum of all observations by total number of observations. అలాగే సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి సో మనం ఒకటి నుంచి ఎన్ని వరకు ఉండే సంఖ్యల యావరేజ్ సగటును ఎలా కనుక్కోవాలి అంటే సో ఒకటి నుంచి ఎన్ని వరకు ఉండే సాధారణ సంఖ్యలు కానీ సరి సంఖ్యలు కానీ బేస్ సంఖ్యలు కానీ లేదా ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాల సగటు ఏ విధంగా కనుక్కోవాలనేది ముందు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది మరి ఈ రోజు మనము థర్డ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం మరి థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు వరుస సహజ సంఖ్యలు వరుస సహజ సంఖ్యలు మనకి ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు అంటే మధ్యలో నుంచి ఇవ్వచ్చు అయితే కాంజుగేటివ్ నేచురల్ నంబర్స్ అయి ఉండాలి అలానే వరుస సరి సంఖ్యలు కాంజుగేటివ్ ఈవెన్ నంబర్స్ వరుస బేస్ సంఖ్యలు కాంజుగేటివ్ ఆడ్ నంబర్స్ ఒక సంఖ్య యొక్క వరుస గుణిజాలు కాంజుగేటివ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ సో ఇలా ఇచ్చినప్పుడు వాటి యావరేజ్ ఎలా కనుక్కోవాలనేది మనము ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం మనకు ఫస్ట్ వన్ వరుస సహజ సంఖ్యల సరాసరి అని చెప్తాం వరుస సహజ సంఖ్యల సరాసరి సో యావరేజ్ ఆఫ్ కాంజుగేటివ్ నేచురల్ నంబర్స్ సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ వన్ వరుస సరి సంఖ్యల సరాసరి లేదా సగటు సో యావరేజ్ ఆఫ్ కాంజుగేటివ్ ఈవెన్ నంబర్స్ సో అలానే సో వరుస బేస్ సంఖ్యల సరాసరి వరుస బేస్ సంఖ్యల సరాసరి సో కాంజుగేటివ్ ఆడ్ నంబర్స్ సో అలానే మనకు ఒక సంఖ్య యొక్క వరుస గుణిజాల సరాసరి ఒక సంఖ్య యొక్క వరుస గుణిజాల సరాసరి మీన్స్ సగటు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో యావరేజ్ ఆఫ్ కాంజుగేటివ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ సో ఈ విధంగా మనకు వీటి యొక్క యావరేజ్ మనకు బేసిక్ ఫార్ములా ఉపయోగించకుండా షార్ట్ కట్ లో సింపుల్ గా సో మనము లాజికల్ గా ఎలా చేయవచ్చు అనేది మనము తెలుసుకుందాం సో ఇక్కడ వరుస సహజ సంఖ్యల సరాసరి కాంజుగేటివ్ నేచురల్ నంబర్స్ అన్నమాట సో అలానే వరుస సరి సంఖ్యలు వరుస బేస్ సంఖ్యలు సో ఒక సంఖ్య యొక్క వరుస గుణిజాల సరాసరి సో అయితే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గుర్తుంచుకోవాలి సో అంశాల సంఖ్యను మనం గుర్తుంచుకోవాలి సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంశాల సంఖ్య ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అంటే అంశాల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు అంశాల సంఖ్య బేస్ సంఖ్య అయినప్పుడు మనం ఎలా కనుక్కోవాలి సో అంశాల సంఖ్య మనకు ఈవెన్ నంబర్ అయినప్పుడు ఆడ్ నంబర్ అయినప్పుడు సో ఇక్కడ మనకు సరి సంఖ్య అయినప్పుడు బేసి సంఖ్య అయినప్పుడు యావరేజ్ ఎలా
వస్తుంది సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు ఆడ్ నంబర్ అయితే ఏ విధంగా ఇఫ్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఆడ్ అంశాల సంఖ్య బేస్ సంఖ్య అయినప్పుడు మిడిల్ మోస్ట్ సో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇస్ యావరేజ్ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇస్ అబ్జర్వేషన్ ఇస్ యావరేజ్ అవుతుంది సో అంశాల సంఖ్య మనకు బేస్ సంఖ్య అయినప్పుడు మధ్యలో ఉన్న అంశం మధ్యస్థ అంశం వాటి యొక్క సగటు అవుతుంది అంటే సపోజ్ మూడు అంశాలు ఇచ్చారు అనుకోండి సో ఇలా మూడు అంశాలు ఇచ్చినప్పుడు మిడిల్ మోస్ట్ యావరేజ్ అవుతుంది ఐదు అంశాలు ఇచ్చినప్పుడు మిడిల్ మోస్ట్ యావరేజ్ అవుతుంది సో ఏడు అంశాలు ఇచ్చినప్పుడు మిడిల్ మోస్ట్ మధ్యలో ఉన్న అంశం మనకి యావరేజ్ అవుతుంది అలానే నైన్ అబ్జర్వేషన్స్ లెవెన్ అబ్జర్వేషన్స్ థర్టీన్ అబ్జర్వేషన్స్ ఇలా ఇచ్చినప్పుడు వాటిలో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ యావరేజ్ అవుతుంది సో మరి ఆ ఇచ్చిన నంబర్స్ ఎలా ఉండాలంటే సో వరుస సహజ సంఖ్యలు సో క్వాలిఫికేటివ్ నేషనల్ నంబర్స్ అయి ఉండాలి క్వాలిఫికేటివ్ ఈవెన్ నంబర్స్ అయి ఉండాలి క్వాలిఫికేటివ్ ఆడ్ నంబర్స్ అయి ఉండాలి సో క్వాలిఫికేటివ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ అయి ఉండాలి అలా ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ యావరేజ్ అవుతుంది మరి ఇప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈవెన్ అంశంల సంఖ్య సరిసంఖ్య అయినప్పుడు ఏం చేయాలంటే సో మనకు మిడిల్ ఉండే టూ అబ్జర్వేషన్స్ తీసుకొని వాటి యావరేజ్ కనుక్కుంటే సరిపోతుంది సో ఇఫ్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈవెన్ ద యావరేజ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ ఈజ్ సేమ్ యాజ్ ది యావరేజ్ ఆఫ్ ది మిడిల్ మోస్ట్ టూ అబ్జర్వేషన్స్ అని చెప్తాం సో అంటే మనకు ఇక్కడ మనకు మధ్యలో ఉన్న యావరేజ్ ఆఫ్ మిడిల్ టూ అబ్జర్వేషన్స్ సో మిడిల్ టూ అబ్జర్వేషన్స్ సో ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో ఇక్కడ మనకు సో వీటి యొక్క యావరేజ్ కనుక్కోవాలి సో ఇక్కడ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ యావరేజ్ కనుక్కోవాలి జనరల్ గా మనకు ఇలా అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు బేసిక్ ఫార్ములా సో ఉపయోగిస్తాం అంశం మొత్తం 30 అంశంల సంఖ్య సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఈజ్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కానీ మనకు సో ఆ బేసిక్ ఫార్ములా ద్వారా మనకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఈ విధంగా కాంజుగేటివ్ నేషనల్ నంబర్స్ కానీ కాంజుగేటివ్ ఈవెన్ నంబర్స్ కానీ కాంజుగేటివ్ ఆడ్ నంబర్స్ కానీ సో కాంజుగేటివ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ అయినప్పుడు మనం సింపుల్ గా చాలా ఈజీగా మనము ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనకు ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి అంశాల సంఖ్య కనుక్కోవాలి సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ త్రీ అబ్జర్వేషన్స్ మూడు అంశాలు ఉన్నాయి సో త్రీ అబ్జర్వేషన్స్ ఉన్నాయి మరి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నంబర్ అయినప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నంబర్ అయినప్పుడు మిడిల్ మోస్ట్ ఇస్ ద అబ్జర్వేషన్ సో వీటి యొక్క యావరేజ్ 294 సో 294 ఇస్ ద యావరేజ్ సింపుల్ గా మనం డైరెక్ట్ గా ఈజీగా చేయవచ్చు అన్నమాట సో ఇప్పుడు మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూద్దాం సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 5 సో 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు 5 అబ్జర్వేషన్స్ అన్నప్పుడు మిడిల్ మోస్ట్ నంబర్ వచ్చేసి 536 సో 536 ఇస్ ద యావరేజ్ సో 536 ఇస్ ద యావరేజ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ అని చెప్పవచ్చు అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే సో యావరేజ్ ఆఫ్ దిస్ సో 5 నంబర్స్ హియర్ ఆల్సో 5 అబ్జర్వేషన్స్ సో 5 అంశాలు ఇచ్చారు సో 5 అంశాలు 5 అబ్జర్వేషన్స్ సో వి గెట్ మిడిల్ మోస్ట్ ఇస్ ద యావరేజ్ మిడిల్ మోస్ట్ నంబర్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం సో 36 54 72 90 108 126 ఇలా ఇచ్చారు 144 అలా ఇచ్చారు సో టోటల్ మనకు 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారు 7 అబ్జర్వేషన్స్ సో వీటి యొక్క యావరేజ్ కనుక్కోవాలి అయితే ఒకసారి ఈ 7 అబ్జర్వేషన్స్ ఏ సంఖ్య యొక్క మల్టిపుల్స్ ఏ సంఖ్య యొక్క గుణిజాలో ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకు 36 సో 36 నెక్స్ట్ 54 అంటే ఏమి 18 సో నెక్స్ట్ 54 18 యాడ్ చేస్తే 72 సో ఇక్కడ మనకు సో 18 యాడ్ చేస్తే 19 సో ఇవి మనకు మల్టిపుల్స్ 18 యొక్క గుణిజాలు 18 యొక్క గుణిజాలు అవుతాయి మల్టిపుల్స్ ఆఫ్ 18 మల్టిపుల్స్ ఆఫ్ 18 అవుతాయి మరి ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 అన్నప్పుడు మనకు వీటిలో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అన్న
90 అవుతుంది మిడిల్ మోస్ట్ అట త్రీ అబ్జర్వేషన్స్ ఈ త్రీ అబ్జర్వేషన్స్ వదిలితే మనకి మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ మనకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అన్నమాట సో ఈ విధంగా మనము సో ఈజీగా మనము చాలా తక్కువ టైం లో ఈజీగా అవరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అయితే మనకి ఇలా డైరెక్ట్ గా ఇవ్వబడు అబ్జర్వేషన్స్ మనకు వేరియబుల్స్ సో వర్కింగ్ ప్రాబ్లం లోనో లేదా వేరియబుల్ లో ఇవ్వడం జరుగుతుంది మరి అది ఏ విధంగా అనేది ఒకసారి మనము చూద్దాం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సో ఇక్కడ మనకు నాలుగు అంశాలు ఇచ్చారు అంటే ఫోర్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు మరి ఇందాక మనము సో అబ్జర్వేషన్స్ ఆర్ నంబర్ అయినప్పుడు మిడిల్ మోస్ట్ వన్ అని చెప్పాము ఇప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నంబర్ అయినప్పుడు అంటే సరిసంఖ్య అయినప్పుడు సో యావరేజ్ ఆఫ్ మిడిల్ టూ అబ్జర్వేషన్స్ అంటే మధ్యలో ఉన్న రెండు అంశాల సగటు మనం కనుక్కుంటే సరిపోతుంది అది ఇచ్చిన సంఖ్యలన్నిటి సగటుకు సమానం అవుతుంది అన్నమాట అంటే ఇక్కడ నాలుగు అబ్జర్వేషన్స్ అంటే మిడిల్ మోస్ట్ టూ నంబర్స్ సో 448 484 ప్లస్ 485 బై 2 ఈ రెండింటి యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అయితే మనకు ఈ రెండు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈ టూ నంబర్స్ యాడ్ చేసి బై 2 చేయడం అవసరం లేదు చాలా ఈజీగా చెప్పవచ్చు ఎలా అంటే సో మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 1 ఆ డిఫరెన్స్ 1 కాబట్టి అంటే ఈ రెండింటి మధ్యలో ఉండే ఎగ్జాక్ట్ నంబర్ ఆ డిఫరెన్స్ 1 ను మనం సో 2 తో డివైడ్ చేస్తే 0.5 వస్తుంది అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ను బై 2 చేస్తే మనకు 0.5 వస్తుంది ఆ 0.5 ను మనం దీనికి 484 కి యాడ్ చేస్తే సరిపోతుంది అంటే ఈ రెండింటి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఉన్న నంబర్ 484.5 ఈస్ యావరేజ్ అన్నమాట సో ఈ విధంగా మనం సింపుల్ గా చేయవచ్చు అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో 172 174 176 178 180 182 ల సగటు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు సో 6 అంశాలు ఇచ్చారు మరి 6 అంశాలు ఉన్నప్పుడు మిడిల్ టూ అబ్జర్వేషన్స్ మనకు 176 అండ్ 178 అవుతుంది మరి సో యావరేజ్ వచ్చేసి మనకి ఈ రెండింటి యావరేజ్ అవుతుంది మరి ఈ రెండింటి యావరేజ్ అన్నప్పుడు ఆ రెండు యాడ్ చేసి బై 2 చేయడం అవసరం లేదు అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేయడం అవసరం సింపుల్ గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమో చూసుకోవాలి సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఆ 2 ను 2 తో డివైడ్ చేస్తే అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ను 2 తో డివైడ్ చేస్తే సరిపోతుంది అంటే 2 తో డివైడ్ చేసినప్పుడు మనకు సో 1 వస్తుంది ఆ 1 ను మనకు 176 కి యాడ్ చేస్తే సరిపోతుంది అంటే ఈ రెండింటి మధ్య ఎగ్జాక్ట్ నంబర్ మనకు సో 177 సో 177 ఈజ్ యావరేజ్ అని చెప్పవచ్చు అన్నమాట సో ఈ విధంగా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు సో నెక్స్ట్ చూడండి సో 733 ఇక్కడ మనకు నో టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూద్దాం టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 ఇచ్చారు సో 8 అంశాలు ఇచ్చారు మరి ఈ 8 అంశాల సగటు ఏమవుతుంది సో మిడిల్ మోస్ట్ టూ అబ్జర్వేషన్స్ మిడిల్ టూ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఐడెంటిఫై చేశాం సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి దాన్ని బయటకు చేస్తే 1 వస్తుంది 1 మనం ఇక్కడ కలిపేస్తే అయిపోతుంది అంటే నథింగ్ బట్ ఈ రెండింటి మధ్య ఎగ్జాక్ట్ గా ఉండే నేచురల్ నంబర్ ఏమవుతుంది 740 ఇస్ ద యావరేజ్ అవుతుంది సో ఈ విధంగా మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు తర్వాత చూద్దాం మరి 24 36 48 60 72 84 ల సగటు ఎంత అన్నాడు ఫస్ట్ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి ఏ సంఖ్య యొక్క గుణిజాలు చూడాలా ఇక్కడ 24 36 అన్నప్పుడు ప్లస్ 2 12 ఇంక్రీజ్ అవుతుంది సో ఏ నంబర్ అయితే కాన్స్టెంట్ ఇంక్రీజ్ అవుతుందో అవి వాటి యొక్క గుణిజాలు సో ఇక్కడ మనకు మల్టిపుల్స్ ఆఫ్ 12 12 గుణిజాలు అయితే ఇక్కడ మనం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చూస్తే సో 6 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు మరి ఇందులో మినిమం మోస్ట్ 2 అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేద్దాం 48 60 సో 48 60 అనేది మిడిల్ మోస్ట్ 2 అబ్జర్వేషన్స్ అన్నమాట మరి ఈ రెండింటి యావరేజ్ మనం కనుక్కోవాలా ఈ రెండింటి యావరేజ్ కనుక్కోవాలంటే 48 ప్లస్ 60 బై 2 చేస్తే వస్తుంది కానీ అలా చేయకుండా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం కనుక్కోవాలి సో 60 60 48 డిఫరెన్స్ వచ్చేసి మనకు 12 వస్తుంది మరి ఈ రెండు డిఫరెన్స్ 12 ఎందుకంటే మల్టిపుల్స్ ఆఫ్ 12 కాబట్టి
multiples of 12 కాబట్టి అది అక్కడ డిఫరెన్స్ 12 వస్తుంది ఏ సంఖ్య మల్టిపుల్స్ అయితే డిఫరెన్స్ అదే సంఖ్య వస్తుంది మరి దాన్ని మనం 2 తో డివైడ్ చేస్తే 12 ను 2 తో డివైడ్ చేస్తే 6 వస్తుంది 6 6 ని 48 కలిపితే అయిపోతుంది అంటే 48 + 6 సో యావరేజ్ ఏమవుతుందంటే సో 48 + 6 సో 54 ఇస్ ద యావరేజ్ సో ఈ విధంగా మనం ఇచ్చిన మల్టిపుల్స్ యొక్క యావరేజ్ ని మనం కనుగొనవచ్చు सो బాగా ఫస్ట్ నంబర్స్ ఇచ్చినప్పుడు మనకు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అబ్జర్వ్ చేయాలి సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవేనా సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నంబర్ ఆ చూసుకోవాలి అంశాల సంఖ్య సరసంఖ్య ఇచ్చాడా లేదా బేస్ సంఖ్య ఇచ్చాడా చూసుకోవాలి సో బేస్ సంఖ్య ఇస్తే మిడిల్ లో ఒకటే ఒకటి అబ్జర్వేషన్ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ యావరేజ్ అవుతుంది అలా కాకుండా అబ్జర్వేషన్స్ సరసంఖ్య ఈవే నంబర్ ఇచ్చినప్పుడు మిడిల్ టు అబ్జర్వేషన్స్ తీసుకొని ఆ రెండింటి యావరేజ్ కనుక్కుంటే మనకు సరిపోతుంది ఆ మిడిల్ టు అబ్జర్వేషన్స్ యావరేజ్ కూడా మనము డైరెక్ట్ గా ఈ విధంగా మనం డైరెక్ట్ గా రాయొచ్చు అన్నమాట సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే మనకు సో వేరియబుల్స్ లో ఈ కాన్సెప్ట్ ఆధారంగా వేరియబుల్స్ లో అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వర్కింగ్ లో అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటారనేది మనం ఒకసారి చూద్దాం సో ఇది వరుస సహజ సంఖ్యల సగటు 129 అయితే వాటిలో కనిష్ట సంఖ్య ఏది అన్నాడు If the average of 5 consecutive natural numbers is 129, find the least number in Japan. And general ga manaku general method lo ela chestam ante 5 consecutive 5 varsha sankhyalu 5 varsha sahaja sankhyalu ante manam ela teeskuntam ante x x plus 1 x plus 2 x plus 3 x plus 4 ila teeskuntam ledha r సో మనం x తీసుకొని నెక్స్ట్ 1 x plus 1 x plus 2 తీసుకున్నాం ప్రెసిడింగ్ నంబర్ x minus 1 x minus 2 తీసుకున్నాం సో 5 కాన్సెక్యూటివ్ నేచురల్ నంబర్స్ ఇలా తీసుకోవాలి సో వాట్ యావరేజ్ 129 ఇచ్చారంటే సో వీటన్ని సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై x plus 1 plus and so on plus x plus 4 బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 129 ఇలా తీసుకొని మనకు x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే x వాల్యూ లీస్ట్ వస్తుంది అదే మనకు లీస్ట్ వాల్యూ అడిగారు అయితే ఈ ప్రాసెస్ అంతా మనకు అవసరం లేదు ఈ ప్రాసెస్ అంతా మనకు టైం వేస్ట్ కాబట్టి మనము సింపుల్ గా ఎలా చేస్తాం ఈ కాన్సెప్ట్ ప్రకారం చేస్తాం సో 5 వరుస సహజ సంఖ్యల సగటు 129 ఇచ్చారు అంటే మనకు 5 నంబర్స్ సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ 5 5 కాన్సెక్యూటివ్ నేచురల్ నంబర్స్ సో వీటి యొక్క యావరేజ్ మనకి ఎంత ఇచ్చారంటే సో మనకు 129 ఇచ్చారు ఆఖరిగా మీకు చెప్పడం జరిగింది 5 వరుస సహజ సంఖ్యలన్నా సో వరుస సరసంఖ్యలన్నా బేసి సంఖ్యలన్నా లేదా ఒక సంఖ్య యొక్క గుణిజాలన్నా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నంబర్ అయినప్పుడు మిడిల్ మోస్ట్ వన్ ఇస్ ది యావరేజ్ అన్నాడు ఆ మిడిల్ మోస్ట్ నంబర్ ఇచ్చాడు యావరేజ్ వీటి నుంచి మనం రిమైనింగ్ నంబర్స్ కనుగొనవచ్చు మరి ఈ కాన్సెక్యూటివ్ నేచురల్ నంబర్స్ వరుస సహజ సంఖ్యలు కాబట్టి నెక్స్ట్ నంబర్ 130 అవుతుంది నెక్స్ట్ 131 అవుతుంది సో ప్రెసిడింగ్ నంబర్ 128 127 అవుతుంది సో ఇందులో లీస్ట్ అన్నారు కాబట్టి లీస్ట్ 127 సో లార్జెస్ట్ అంటే 131 అనుకోవచ్చు డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ లీస్ట్ అని కూడా అడగవచ్చు అన్నమాట సో ఈ విధంగా మనము చాలా సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు సో మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమనేది ఒకసారి మనము చూద్దాం సో 7 వరుస సరి సంఖ్యల సగటు 508 అయితే వాటిలో గరిష్ట సంఖ్య ఏది అన్నాడు అంటే సో ఇఫ్ యావరేజ్ ఆఫ్ 7 కాన్సెక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఇస్ 508 ఫైండ్ ద లార్జెస్ట్ నంబర్ అన్నాడు మనకు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 7 నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 7 ఉన్నప్పుడు యావరేజ్ ఇస్ ద మిడిల్ మోస్ట్ నంబర్ అవుతుంది సో 508 ఇస్ ద మిడిల్ మోస్ట్ నంబర్ యావరేజ్ సో మనకు 7 అబ్జర్వేషన్స్ అంటే నెక్స్ట్ 3 అబ్జర్వేషన్స్ ముందు 3 అబ్జర్వేషన్స్ తీసుకోవాలి అంటే 510 512 512 540 మనకు లార్జెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కాబట్టి మనం నెక్స్ట్ 3 నంబర్స్ తీసుకుంటే అయిపోతుంది సో ఇక్కడ 506 506 504 502 సో ఇవి మనకు మొత్తం 7 అబ్జర్వేషన్స్
conjugate numbers 198 197, so 200 201 so 201 is the largest number. So avidhanga aina sare manam easy ga find out cheyochu anamata. Right, next question ostari chuddam. So a b c d e f g ano 7 varsa sari sankhyala sagatu 34 aithe vaatilo kanishta garishta sankhyala labdham enta annadu. So ikkada manaku so given conjugate, so average of conjugate 7 even numbers ichadu. So manaku 7 varsa sari sankhyala sagatu 34 ichadu. So we had to find the product of least and largest number. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ గా 7 అబ్జర్వేషన్స్ కాబట్టి మనకు మిడిల్ మోస్ట్ వన్ ఇస్ ద అబ్జర్వేషన్. సో మిడిల్ మోస్ట్ ఇస్ ద అవరేజ్, d ఇస్ ద అవరేజ్. సో d ఇస్ 34, సో d వాల్యూ మనకు 34 ఇచ్చారు. సో ఇక్కడ కాంజుగేటివ్ అన్నప్పుడు మనకు అవరేజ్ 34 అన్నప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ 34 ఆఫ్టర్ d, సో నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ 36 38 40 నెక్స్ట్ 32, 30, so 28. So these are 7 consecutive even numbers. Their average is 34. Our question is, manam em kanukovali? Largest number, least number. Ee rendu yokka product kanukovali. So, manaki ee rendu yokka product annapudu 40 into least number annapudu manam 28 chestam. So, that is equal to 0. 28 into 4, 112. So manaku so ee vidhanga 1120 is the answer. So product is 1120. So ee vidhanga manaku oke concept meeda different types of questions adagadam jarugutundi. Mari ikkada manam ippudu varaku number of observations odd numbers ayina chesam. So mari konni examples number of observations even number ayinappudu manam ippudu chestam. If the average of 6 consecutive odd numbers is 104, so manaku average is given 104, then find the least number annadu. So ikkada manaku aaru varsa base sankhyala sagatu 104 aithe vaatilo kanishta sankhya edi ani adagadam jarigindi. Ante manaku conjugate odd numbers kabatti so ikkada 104 even number, 104 even number kabatti manaku idi average annadu. Mari 6 consecutive odd numbers ante 104 tarvata 3 numbers vastayi manaku, అలానే 104 కన్నా ముందు మనకు 3 నంబర్స్ వస్తాయి అన్నమాట. సో ఆఫ్టర్ 104 తర్వాత ఆర్ నంబర్ 105, సో 107, 109 వస్తుంది. సో ముందున్న నంబర్ మనకు 103, సో 101, 99. సో ఇవి మనకు ఆరు వరుస బేసి సంఖ్యల అన్నప్పుడు వాటి యొక్క సగటు 104 అవుతుంది. సో ఈ విధంగా మనం రాసుకొని వాటిలో లీస్ట్ అన్నారు, లీస్ట్ అన్నప్పుడు మనకు 99 ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏబిసిడిఈఎఫ్ ఆర్ కాంజుగేటివ్ ఈవెన్ నంబర్స్. సో ఇక్కడ మనకు మొత్తము 6 6 వరుస సరి సంఖ్యలు ఇచ్చాడు, వాటి యొక్క యావరేజ్ 21 ఇచ్చాడు, వాటి యొక్క యావరేజ్ 21. ఇవి వరుస సరి సంఖ్యలు అన్నాడు, కాంజుగేటివ్ ఈవెన్ నంబర్స్ అన్నాడు, అయితే 21 యావరేజ్ అన్నాడు. సో 21 యావరేజ్ అన్నప్పుడు 6 కాంజుగేట్ ఈవెన్ నంబర్స్ అన్నప్పుడు 21 తర్వాత 22, 24, 26 3 నంబర్స్, మరి 20, సో 18, 16 ఇలా 6 నంబర్స్ మనం ఈ యావరేజ్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి యావరేజ్ అనేది ఈ 6 అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అన్నమాట. యావరేజ్ ఇక్కడ ఆడ్ నంబర్ కాబట్టి ఇది కౌంట్ కాదు. కాబట్టి దీని నుంచి మనం 6 అబ్జర్వేషన్స్ కనుగొన్న తర్వాత వాట్ ఈస్ క్వశ్చన్, ఫైండ్ బి ఇంటూ ఈ అన్నాడు. సో మనకు ఇందులో ఏ బిసి డి ఎఫ్, సో మనకు ఇక్కడ యావరేజ్ కాబట్టి సో బి వాల్యూ సి డి ఎఫ్. సో బి ఇంటూ ఈ అన్నప్పుడు బి వాల్యూ వచ్చేసి మనకు 18 అవుతుంది, ఈ వాల్యూ వచ్చేసి 24 అవుతుంది. 18 ఇంటూ 20, సో మనకు 360 అవుతుంది. సో 18 ఫోర్ 72, సో 360 ప్లస్ 72 432 మనకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మనకు ద యావరేజ్ ఆఫ్ 6 కాంజుగేటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 18, 18 యొక్క 6 వరుస గుణిజాలు సగటు 81 ఇచ్చాడు.
सो मन की एवरेज 81 इच्छा सो इवी वेट एवरेज सो मन को 18 आर वर्ष भुजाल सगटु मरी 81 తర్వాత మనకు 18 తో డివైడ్ అయ్యే నంబర్ 90 అవుతుంది సో 18 యాడ్ చేస్తే 108 అవుతుంది నెక్స్ట్ 126 అవుతుంది 126 సో మనకు దీనికన్నా ముందు 18 మనకు 90 లో 18 సబ్ట్రాక్ట్ చేస్తే 72 అవుతుంది నెక్స్ట్ వీటికన్నా ముందు మనకు 18 తో 54 అలానే మనకు 36 సో ఇవి మనకు 6 కాంజుగేటివ్ multiples of 18 36 54 72 90 108 126 so ye kanukovali veetlo largest kanukovali so largest is 126 so largest is 126 so ee vidhanga find out chestam ikkada 81 anedi multiples kanukovalaniki use avutundi ela find out cheyalante 81 tarvata manaku 18 tho divide ayye multiple edho raasukovali 90 90 అన్నప్పుడు మరి ఇక్కడ నుంచి మనం 18 లెస్ చేస్తే ప్రిసీడింగ్ ముందు ఉండే మల్టిపుల్స్ వస్తాయి 18 యాడ్ చేస్తే నెక్స్ట్ మల్టిపుల్స్ అలా కాంజిగ్యూటివ్ గా వస్తాయి అన్నమాట రైట్ సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ 3 ఉపయోగించి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ వీడియోలో కాన్సెప్ట్ 4 గురించి మనం డిస్కస్ చేద్దాం